నారా లోకేష్ శుభకలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగీభావంగా మైలవరంలో దేవినేని ఉమా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి కాపాడాలని, దుష్ట పాలన పోవాలి, గంజాయి ఆంధ్రప్రదేశ్ పోవాలి, దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి 40 ఏళ్ల యువకుడు కష్టపడుతున్నాడు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక శిలాఫలకం వేసి ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తామని హామీ ఇస్తున్నాడు. పాదయాత్ర నారా, నందమూరి కుటుంబ సభ్యులు, లోకేష్, స్నేహితులు అందరూ పాల్గొన్నారు. పన్నెండు వందల 69 కిలోమీటర్లు 34 నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా కూడా త్వరలో పూర్తి చేసుకొని కడప జిల్లాకి వెళ్ళబోతున్నారు. 100 రోజుల్లో మండుటెండల్లో మనం దగ్గర దగ్గర మధ్యాహ్నం 3 ఇంటికి వచ్చాం. ఇప్పుడు 11 అవబోతా ఉంది. ఈ 7 గంటలకు మనం ఎంత ఎండ దెబ్బ తగిలిందో మీ అందరికి కూడా తెలుసు. మరి ఆ 40 ఏళ్ల యువకుడు మండు టెండర్లు కూడా లెక్క పెట్టకుండా, కాళ్ళకు బొబ్బలెక్కినా లెక్క పెట్టకుండా, ఒక కసితో, పట్టుదలతో, సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి కాపాడాలి, జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని పారదోలాలి, ఈ దుష్టపాలన పోవాలి, ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ పోవాలి, ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ పోవాలి, ఈ దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీని తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆ కుర్రవాడు పట్టుదలతో పరిగెడతా ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, పరిగెత్తిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ రైతు రైతు కూలి అన్ని వర్గాల ప్రజల్ని కూర్చోబెట్టి ధరలు లేని రైతాంగం కష్టాలు, రైతు కూలీల బాధలు, ఇళ్ళ బిల్లులు రాకపడే బాధలు, ఇళ్ళు కట్టుకొని బిల్లులు కాని బాధలు, ఎన్నో కష్టాలు అన్నీ కూడా ప్రజల్ని ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రతి 100 కిలోమీటర్లు కూడా ఓ శిలాఫలకం వేసి ఆ ప్రాంతంలో రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవన్నీ కూడా చేస్తారని ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తూ ఉన్నారు.